Hi everyone, I am Dr. Ratnakar, consultant orthopedic surgeon working in care hospital Gachibowli. ఈ మోకాళ్ళ ఆపరేషన్ చాలామందికి డౌట్లు ఉంటాయండి. ఈ నేను ఎప్పుడు చేయించుకోవాలి, చేయించుకుంటే నాకు తగ్గిపోతుందా, మళ్ళీ రాదా అని గ్యారంటీ ఉందా, చేసుకుంటే ఎక్కువ నొప్పి అంటారు, ఫిజియోథెరపీ నేను తట్టుకోగలను. ఆపరేషన్ ఇప్పుడు ఉన్న సైన్స్ అడ్వాన్స్మెంట్స్ అనుకోండి, ఆపరేషన్ అనేది తప్పనిసరిగా చాలామందికి జరుగుతున్నది. రొటీన్గా జరిగే ఆపరేషన్లో మోకాళ్ళ రీప్లేస్మెంట్ ఒకటి, ఎందుకంటే దాని సత్ఫలితాలు అలా ఉన్నాయి. ఈ ఆపరేషన్ చేసిన తర్వాత రెండో రోజు నడవచ్చు, మూడో రోజు జనరల్గా బాత్రూమ్కి పంపిస్తాం, నాలుగో రోజు ఇంటికే పంపిస్తాం, రోజు రోజు నడకనది. సో దీనికి బెడ్ రెస్ట్ అంటూ లేదు కాబట్టి దీనికి సక్సెస్ రేట్ ఎక్కువ వేరే ఆపరేషన్స్తో కంపేర్ చేసుకుంటే. ఆపరేషన్ చేయించుకోకపోతే వచ్చే నష్టాలు కూడా అలాగే ఉంటాయండి. ఆపరేషన్ అందరూ ఎందుకు ప్రిఫర్ చేస్తారు? ఒకటి, నొప్పి తగ్గాలి, రెండు, నా పనులు నేను చేసుకోవాలి, బాత్రూమ్కి వెళ్ళి రావటం కానీ అటు ఇటు తిరిగి నా పనులు చేసుకోవాలి. ఇవన్నీ సక్రమంగా జరిగితేనే మన లైఫ్ సఫీగా జరుగుతుంది. ఆపరేషన్ చేసుకోకపోవడం వల్ల, డిలే చేయడం వల్ల కూడా నష్టాలు ఉంటాయండి. మోకాళ్ళే కదా, నా పనులు జరిగిపోతున్నాయి, నేను ఇప్పుడు ఇబ్బంది పడిన తర్వాత కొంచెం ఓల్డ్ అయిన తర్వాత చేయించుకుందాం, ఇలాంటి అపోహలు ఉంటాయి, నేను తట్టుకోలేనేమో అని. ఇది మోకాళ్ళే కదా, నడక తగ్గి మోకాళ్ళ నొప్పి వల్ల నడక కాంప్రమైజ్ అయిపోతుంది. అది చాలామంది చూసుకోరు, నడవట్లేదు కదా నాకు అంత నొప్పి లేదు అనుకుంటారు. సో నడక తగ్గిపోవడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ కానీ, మనకి ఉన్న గుండె వేగం కానీ, ఊపిరి తీసుకునే విధానం కానీ అన్నీ మారిపోతాయి. మనిషికి నడక లేకపోతే ఈ లైఫ్ స్టైల్ మారిపోతుంది. సో దీనివల్ల కొద్ది దూరం నడిచినా వీళ్ళు చాలా కాలం కాంప్రమైజ్ అయిపోయారు కాబట్టి ఆయాసం, గుండె దడ వస్తూ ఉంటుంది. దీనివల్ల నడుము కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాళ్ళు రెండు ఉంటే నడుము ఒకటే ఉంటుంది. ఒక కాలు కుంటున్నా కూడా నడుములో కూడా వచ్చే మార్పుల వల్ల మోకాళ్ళు వదిలి నడుముకు ఆపరేషన్ చేయించాల్సిన పరిస్థితి తెచ్చుకుంటారు. సో ఇవన్నీ నష్టాలు. సో వయసు పెరిగే కొద్దీ నీరసం పెరుగుతుంది, దాని ఆపరేషన్ తట్టుకునే శక్తి కూడా తగ్గిపోతుంది. 50 సంవత్సరాల్లో 60 సంవత్సరాల్లో నడవంది, 70 సంవత్సరాల్లో ఓపిక వస్తుంది ఆపరేషన్ చేయించుకుందాం అన్నది కూడా మిత్తానండి, అది మంచిది కాదు. ఎందుకంటే మన జీవితం సాఫీగా 10-20 సంవత్సరాలు మంచిగా ఉండాలి అని అనుకోండి, 50 నుంచి 70కి వెళ్ళాలన్నా 50-60లో నడిస్తేనే మనం 70-80 చూడగలుగుతాం ఆరోగ్యంగా. 50-60లో నడవంది, తర్వాత ఎప్పుడు ఆపరేషన్ చేయించుకున్నది అని అంటే ఇంకా ప్రాబ్లమ్స్ పెరిగేటందుకే తప్ప ఇది కాదు. ఒక మోకాళ్ళే కాదండి, మోకాళ్ళు నడవలేకపోవడం వల్ల శరీరంలో జరిగే మార్పులు చాలా ఉంటాయి. గుండె నుంచి ఉపరితిత్తులు, నడుము, అన్ని మార్పులు ఉంటాయండి. దీని గురించి కూడా ఆలోచించుకోవాలి మనం. థ్యాంక్ యూ.